హాయ్ హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి ముప్పై తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవైకి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం ఈ వీడియో ఎవరైతే వరకు చూస్తారో సో వాళ్ళు ఇందులో ఆర్టికల్స్ మీకు ఏ ఆర్టికల్ నచ్చిందో ఆర్టికల్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మర్చిపోవద్దు అండ్ మన ఛానల్ అయితే చాలామంది తక్కువ మంది లైక్ చేస్తున్నారు సో ప్లీజ్ బూస్టింగ్ ఇవ్వండి ఎందుకంటే మీరు లైక్స్ నాకు లైక్స్ ఎందుకు ప్రతి యూట్యూబర్కి అవసరం అంటే ఇది ఒక బూస్ట్ అనమాట క్రియేటర్స్కి సో అలాగా మన ఛానల్ కూడా లైక్ చేయండి సో లైక్స్ ఇస్తే నాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది అండ్ షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఇంకా రెండు లక్షల ఎనభై వేల మంది దగ్గరే ఉండిపోయింది సో షేర్ చేసి సపోర్ట్ చేయండి చేయండిగా ఇప్పుడు వచ్చేసి మనం టాపిక్లోకి వెళ్దాం అండ్ నేను ఒక క్వశ్చన్ అడిగాను దంపా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉందని సో చాలామంది రైట్ ఆన్సరే చేశారు ఆన్సర్ వచ్చేసి మిజోరాంలో ఉందండి దంప టైగర్ రిజర్వ్ అనేది మిజోరాంలో ఉందనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఈరోజు క్వశ్చన్ చూసుకుంటే సంజయ్ గాంధీ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది ఓకేనా జార్ఖండ్ ఒడిస్సా బీహార్ మధ్యప్రదేశ్ సో మీ ఆన్సర్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చాలా తక్కువ మందే చేస్తున్నారు సో కామెంట్ చేయండి సో మీ ఆన్సర్ ఏంటనేది కూడా తెలియజేయండి అండ్ ఇక్కడ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి డబ్ల్యూహెచ్ఓకు అమెరికా రామ్ 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 అంటే ఏంటంటే ఇంక మేము డబ్ల్యూహెచ్ఓకి అలాంటి సహాయం అందించనీ సో పూర్తిగా తెగదింపులు చేసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే అనౌన్స్ చేశారు సో డబ్ల్యూహెచ్ఓతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో కరోనా విషయంలో ఆ సంస్థతో పాటు చైనా కూడా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ ప్రాణ నష్టానికి ఈ ఆర్థిక నష్టానికి అని చెప్తున్నారు సో ఏంది చైనాను డబ్ల్యూహెచ్ఓ కలిసి వాళ్ళు చెప్పే విధానము కానీ వాళ్ళు దాచిన కొన్ని విషయాల వల్ల ఇప్పుడు ప్రపంచమంతా సఫర్ అవుతుందని వాళ్ళతో చెప్తూ లెఫ్ట్ అయిపోతున్నారు అనమాట సో చైనాపై కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది ఇప్పటికే అయితే ఈ మేరకు చూసుకుంటే భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ఆయన శ్వేత సౌదాంలో మీడియాతో మాట్లాడారు అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన తమ దేశ చట్టాలను గౌరవించని చైనా కంపెనీలపై ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నామని అండ్ కొంతమంది అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కొన్ని చట్టాలను కూడా తీసుకురానున్నట్లు కూడా చెప్పడం జరిగింది ఇది మ్యాటర్ తర్వాత ఎగిరిన తొలి ఎలక్ట్రిక్ విమానం సో ప్రపంచంలోనే అతిపెద్ద తొలి భారీ ఎలక్ట్రిక్ విమానం వాషింగ్టన్లో తొలిసారి విజయవంతంగా ఎగిరింది ఎక్కడ ఎగిరిందండి వాషింగ్టన్ వాషింగ్టన్ ఎక్కడ ఉంది అమెరికాలో ఉంది అయితే దాని పేరు ఏంటంటే సెజ్నా టూ నాట్ ఎయిట్ క్యార్ ఓకేనా సో ఇది పూర్తిగా అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం అనమాట ఇది సో దీని పేరు సెజ్నా టూ నాట్ ఎయిట్ క్యార్ గుర్తుపెట్టుకోండి ఇది ఓకేనా ఈ విమానాన్ని పూర్తి ఎలక్ట్రిక్ ఇంజిన్తోనే తొమ్మిది మంది ప్రయాణికులు కూర్చునే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది సో దీన్ని ఎవరు తయారు చేశారంటే అమెరికాకి చెందిన మాగ్ని ఎక్స్ ఓకేనా మాగ్ని ఎక్స్ అనే ఒక కంపెనీ ఈ యొక్క సెస్నా టూ నాట్ ఎయిట్ క్యార్ వన్ అనే ఒక ఎలక్ట్రిక్ పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ విమానం అది కూడా ఎనిమిది మంది మాత్రం తొమ్మిది మంది మాత్రమే ప్రయాణించగల విమానాన్ని తయారు చేసింది ఈ విమానం మేసో సరస్ వద్ద ల్యాండ్ అయ్యే ముందు దాదాపు ముప్పై నిమిషాల పాటు నూట ఎనభై మూడు కిలోమీటర్ల వేగంతో ఆకాశంలో ఎగిరిందని మ్యాగ్ని ఎక్స్ అనే కంపెనీ దీన్ని తయారు చేసిన కంపెనీ అనౌన్స్ చేసింది గుర్తుపెట్టుకోండి ఏ సంస్థ కంపెనీ ఏ సంస్థ తయారు చేసింది దీని పేరేంటి ప్రపంచంలో ఇది ఎందుకు మొదటిది దీనిలో ఎంతమంది ప్రయాణించవచ్చు అనేది మీరు తెలుసుకోవాల్సిన విషయం తర్వాత ఎస్సీసీగా నిమ్మగడ్డండి సో నేను ఇప్పుడు దీని గురించి పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ చాలామంది న్యూస్ పేపర్స్ చదువుతూ ఆల్రెడీ న్యూస్ ఆర్టికల్స్ చదువుతూ చెప్తున్నారు సో ప్రభుత్వం ఏంటంటే తక్షణమే నిమ్మగడ్డను తొలగించాలని ఒక ఆర్డినెన్స్ తేవడం అండ్ వెంటనే కొత్త ఈసీని ఎస్ఈసీగా నియమించడం ఇవన్నీ కూడా జరిగాయి సో ఈ స్థాయిలో ఈ యొక్క విషయం ఈ వెంట వెంటనే ఆర్డినెన్స్ తేవడం ఆ ఒక ఐఏఎస్ ఆఫీసర్పై విమర్శలు గుప్పించి ఆర్డినెన్స్ పాస్ చేయడం దీనిపై హైకోర్టుకి వెళ్ళడం జరిగాయి అనమాట కొన్ని కొంతమంది సో కొంతమంది కాదు గారు కూడా వెళ్ళడం జరిగింది సో దీంతో ఏం జరిగిందంటే కోర్టులో ఇప్పటివరకు వాయిదాల మీద వాయిదాలు జరిగి నిన్న తీర్పు ఇచ్చిందనమాట హైకోర్టు సో అలా తక్షణ ఆర్డినెన్స్ తెచ్చి అతను ఈసీగా ఎస్ఈసీగా తీయడం తీసేయడం అనేది మంచి పద్ధతి కాదు అనేసి తీర్పునిచ్చింది సో మళ్ళీ అతన్నే నియమించాలి అనే హైకోర్టు అయితే గవర్నమెంట్కి ఆదేశం ఇవ్వడం జరిగింది సో ఇంకా ఆదేశాలు రాలేదు సో ఆదేశాలు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగానే అతను మళ్ళీ అపాయింట్ అవుతారు కాకపోతే ఇందులో ఉండే కొంతమంది ఈ ప్రభుత్వంలో ఉండే కొంతమంది ఏమంటున్నారంటే ఎమ్మెల్యే మంత్రులు కానీ మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్తున్నారు సో అని అర్థం కాని విషయం ఏంటంటే దీనికోసం ఇంత టైం వేస్ట్ చేయడం పక్కన పెడితే ఇప్పుడున్న కరోనా పరిస్థితులు గట్టెక్కించడానికి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే ఇలాంటి పరిస్థితులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సో ఎక్కువగా ఎవరి ప్రజలను ఆదుకునే పనిలో ఉండడం బెటరు ఎందుకంటే ఇప్పుడు ఈ సి ఈ ఎస్సీసీని మార్చడం అనే ఒక ఆలోచన అనేది పార్టీకి అనుగుణమైన చర్యగా నడుస్తుంది అనమాట అంటే మా పార్టీకి అనుగుణంగా ఉండే వ్యక్తి కావాలనో లేదా ఏదో విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు స్థానికులు ఎన్నికలు అనగానే ఇతను మార్చడానికి గల దురుద్దేశం ఏంటనేది ఇప్పటివరకు ప్రభుత్వం చెప్పాల ఎందుకు ఇంత సడన్గా ఆర్డినెన్స్ తీసుకొచ్చాం ఏమనంటే ప్రతిపక్ష పార్టీకి ఇతను మద్దతుదారుడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో ఏదైనా సరే అతనిపై ముందు ఒక కన్నేసి మాట్లాడాలి అంతేగాని ఇలాంటి సరే ఏదైనా సరే న్యాయస్థానం చెప్పాల్సిన విషయం న్యాయస్థానం చెప్పింది సో మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ ఎస్సీసీగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా సో ఎలక్షన్ కమిషనర్గా ఆఫీసర్గా కాదు కమిషనర్గా మనకి మళ్ళీ నిమ్మగడ్డ గారే బాధ్యతలు అయితే తీసుకురానున్నారు సో ఈ ఆర్డినెన్స్తో పాటు ఏ జీవోలు అయితే పాస్ చేశారో ఆ జీవోలు అన్నీ కూడా ఇకపై పనికిరావని సుప్రీంకోర్టు అయితే ఈజీగా చెప్పేసింది సో ఇది మ్యాటర్ సో ఈ ఆర్డినెన్స్ను కొట్టివేయడానికి గల కారణం ఏంటంటే ఆర్టికల్ టూ నాట్ త్రీను ప్రస్తావించింది ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం కూడా అనమాట ఓకేనా సో ఆర్టికల్ టూ వన్ త్రీ ప్రస్తావ ప్రస్తావన ప్రకారము ఈ యొక్క ఏదైతే ఈ ఆర్డినెన్స్ని తీసుకొచ్చారో తక్షణమే ఎస్సిసిని మార్చాలనే ఆలోచన సో దానికి ఈ ఆర్టికల్ టూ నాట్ వన్ అయితే తిప్పు కొట్టిందని చెప్పాలి ఈ ఆర్టికల్ టూ నాట్ త్రీ అది గుర్తుపెట్టుకోండి తర్వాత డ్రోన్ల ద్వారా సరుకులు రవాణా ఓకేనా చూడండి దేశంలో మారుమూల ప్రాంతాలకు ఔషధాలతో పాటు నిత్యావసర వస్తువులను ఈ కామర్స్ సరఫరాలను వేగవంతం పంపిణీ చేసేందుకు డ్రోన్లు ఉపయోగించాలని దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఓకేనా యోచిస్తోంది ఇందుకు సంబంధించిన ట్రయల్స్ నిర్వహించేందుకు డీజీసీఏ అంటే డైరెక్ట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి స్పైస్ జెట్ అనుమతి కూడా తీసుకుంది రిమోట్తో నడిచే ఎయిర్క్రాఫ్ట్ డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా బీవీఎల్టీఓఎస్ అంటే బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు ఆసక్తితో ఉన్నట్టు తెలియజేస్తూ స్పైస్ జెట్ సరుకు రవాణా విభాగమైన స్పైస్ ఎక్స్ప్రెస్ డిసిజీఏకి ఈ ప్రతిపాదన సమర్పించింది దేశంలో మారుమూల ప్రాంతాలకి లైక్ ప్రతి అంటే ఆ డ్రోన్ తీసుకెళ్లే ప్రతి వస్తువును చేర్చే విధంగా సో ప్లాన్ చేశారనమాట అండ్ డ్రోన్ల ద్వారా సరుకు రవాణా చేయాలని ట్రయల్స్ పొందిన మొదటి సంస్థ కూడా స్పైస్ జెట్టే సో స్పైస్ జెట్ అనేది మన దేశానికి సంబంధించిన విమానయాన సంస్థను గుర్తుపెట్టుకోండి దీనికి డీజీసీఏ అనుమతి ఇచ్చింది డీజీసీఏ అంటే ఏంటంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనమాట అంటే గాల్లో ప్రయాణించాల్సిన ప్రతి దానికి కూడా వీళ్ళ దగ్గర మనం అనుమతి పొందాల్సి ఉంటుంది అది ఏదైనా సరే ఇకపోయి డ్రోన్స్ కూడా ఒకవేళ డ్రోన్స్ ఎవరైనా ఇప్పుడు డ్రోన్స్ అనేవి వీళ్ళు ఫోటోషూట్లు గాడ్లు పర్లేదు ఇంకే విధంగానైనా వాడాలనుకుంటే సర్వేలు చేయాలనుకుంటే డెఫినెట్గా దానికి లీగల్లీ మనకి దీని నుండి అనుమతి పొందాల్సిన చట్టాన్ని కూడా తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనౌన్స్ చేసింది కూడా ఓకేనా సో ఆ ప్రాసెస్లో మనము వాళ్ళు అనుమతులు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మనము ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద రావాలంటే గాల్లో ప్రయాణించే ప్రతి వస్తువు ఎగరాలనుకున్నా సరే మనము ఎల్ దగ్గర నుండి అనుమతి పొందాలి దీనికోసం ఆన్లైన్ పోర్టల్ కూడా తీసుకొస్తామని చెప్పారు సో అది మనం పక్కన పెడితే ఇలా వస్తువులను తీసుకెళ్లడానికి నిత్యావసరాలు తీసుకెళ్ళడానికి డ్రోన్లు మాత్రమే తీసుకెళ్లగలిగే వస్తువుని సరఫరా చేయడానికి సో మొదటిసారిగా స్పైస్ జెట్ అయితే అనుమతి పొందడం జరిగింది మన ఇండియాలో గుర్తుపెట్టుకోండి తర్వాత విప్రో చీఫ్గా డెలప్ పోర్ట్ అండి జులై ఆరున బాధ్యతలు స్వీకరించనున్న క్యాప్ జమిని ఉన్నతాధికారి చూద్దాం చూడండి ఐటీ దిగ్గజాల్లో అతిపెద్ద కంపెనీల్లో విప్రో కూడా ఒకటి అయితే దీనికి సిఈఓ మేనేజింగ్ డైరెక్టర్గా థియర్రి డెలాపోర్ట్ ఎవరండి థియర్రి డెలాపోర్ట్ నియమితులయ్యారు క్యాబ్ జెమిని గ్రూప్ ఉన్న అధికారి అయిన డెలాపోర్ట్ జూలై ఆరున ఈ విప్రో సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవులకు వస్తారు ప్రస్తుతం కంపెనీ సీఎండిగా వ్యవహరిస్తున్న అబిదాలి జడ్ నీముచ్చు అలా వచ్చే నెల ఒకటి నుంచి తన పదవి నుండి వైద్యొలుగుతారు సో ఇప్పుడు ఆయన ప్లేస్లో డెలాపోర్ట్ అయితే భర్తీ చేయనున్నారని చెప్పడం జరిగింది సో ఇంతే ఇంతకు మించి ఇందులో మనం డిస్కస్ చేసుకుంది ఇంకేమీ లేదు ఇంక మిగతాదంతా సో సోదది సో ఇక్కడ మనం నేను ఎందుకు ఈ ఆర్టికల్ కట్ చేశానంటే జస్ట్ ఇప్పుడు విప్రోకి సీఈఓ ఎండే అయితే మారబోతున్నారు అతని పేరు ఏంటండి థియర్రీ డెలాపోర్ట్ అనమాట అతని పేరు సో అతను క్యాబ్ జమినీ గ్రూప్ ఉన్నతాధికారి అనమాట అతను క్యాబ్ జమిని ఆ ఒక ఆఫీసర్ చాలా మెయిన్ ఆఫీసర్ అనమాట సో అతన్ని ఇప్పుడు విప్రో అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమిస్తూ అది కూడా ఇతని పదవి జూలై సారీ జూన్ ఆరులో వచ్చే విధంగా సారీ జూలై ఆరులో ఇతని పదవిలో అయితే బాధ్యతలు తీసుకుంటాడని చెప్పారు అండ్ అంతేకాకుండా అబిదాలి జడ్ నిమిషువాల వచ్చే నెల అంటే మనకు రేపు ఒకటో తారీఖున ప్రజెంట్ ఇప్పుడు సీఎండిగా వ్యవహరిస్తున్న విప్రోకి సీఎం సిఎండిగా వ్యవహరిస్తున్న అబిదాలి జడ్ నిముజ్ రేపు ఇతనైతే ఈ పదనండు అయితే వైదొలుగుతున్నారు సో అతని ప్లేస్లో ఇతను భర్తీ చేయడం జరుగుతుంది తర్వాత మరో భూ గ్రహం చూడండి భూమికి నాలుగు పాయింట్ రెండు కాంతి సంవత్సరాల దూరంలో ప్రాక్సిమా సెంటారి అనే ఒక నక్షత్రం ఉంది గుర్తుపెట్టుకోండి ప్రాక్సిమా సెంటారి సో దాని చుట్టూ తిరుగుతున్న గ్రహాల్లో ఒకటైన ప్రాక్సి మాబి అచ్చం భూమి మాదిరిగానే ఉన్నదని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ప్రకటించారు గుర్తుపెట్టుకోండి ప్రాక్సీ మాబి సేమ్ భూమిలాగే ఉందంట అయితే ప్రాక్సిమాబి సెంటారీ నుంచి పెద్ద ఎత్తున ఎక్స్రే కిరణాలు వెలువ వెలువడనున్నాయి సూర్యుడి నుంచి భూమికి చేరే కిరణాలు పోల్స్తే ఇది నాలుగు వందల రెట్లు ఎక్కువ వీటిని నిరోధించే వాతావరణ పొరలు ప్రాక్సిమాబిపై ఉన్నాయని లేదో తేలాల్సి ఉంది కాకపోతే అక్కడ వాతావరణం ఎక్స్రే కిరణాలను అడ్డుకోగలుగుతున్నాయనే జీవన ఉనికిపై ఆశలు పెట్టుకోవచ్చు అని శాస్త్రవేత్తలు అయితే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది సో ఆ గ్రహం గురించి మనం కొన్ని తెలుసుకోవాలి గ్రహం పేరు వచ్చేసి ప్రోక్షిమాబి నక్షత్రం ప్రోక్సిమా సెంటారి సో ఈ ప్రోక్షిమా సెంటారీ అనే నక్షత్రంలో ఈ అనే ఒక గ్రహాన్ని ఐడెంటిఫై చేశారు రెండింటి మధ్య దూరం డెబ్బై ఐదు లక్షల కిలోమీటర్లు అంటే భూమి సూర్యుడి మధ్య దూరంలో ఐదు శాతం అనే చెప్పుకోవాలి భూమి నుంచి దూరం నలభై లక్షల కోట్ల కిలోమీటర్లు నాలుగు పాయింట్ రెండు కాంతి సంవత్సరాలు సో పరిమాణం చూసుకుంటే భూమి కన్నా ఒకటి పాయింట్ పదిహేడు రెట్లు ఎక్కువ పరిభ్రమణ కాలం వచ్చేసి పదకొండు పాయింట్ రెండు రోజులు వాతావరణ ఉష్ణోగ్రత తొంభై డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల మధ్య ఉంటుంది అయితే ప్రాక్సిమా సెంటారి ఓ మరుగొజ్జు నక్షత్రం అందుకే ప్రోక్సిమాబి దానికి దగ్గరగానే ఉన్న ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతున్నాయని మొదలవుతున్నాయని అయితే దీని గురించి డీటెయిల్స్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ మీరు ప్రోక్షిమా సెంటారీ ప్రోక్సిమాబిని ఈ రెండిట్లు గుర్తుపెట్టుకొని ఈ డీటెయిల్స్ అన్ని గుర్తుపెట్టుకోండి సో వీలైతే ఎక్కడైనా రాసుకోండి నెక్స్ట్ మొబైల్ నెంబర్లో ఇకపై పదకొండు అంకెలు సో ఈ ప్రస్తావన మూడు నెలల క్రితమే అనౌన్స్ చేశారు ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే సిక్స్త్ సిరీస్లో నడుస్తుంది అది కూడా జియో ప్రస్తావన తీసుకొచ్చింది సిక్స్త్ సిరీస్ని ఎందుకంటే మనము నైన్తో వాడేసాం ఎయిట్తో వాడేసాం ఇప్పుడు సిక్స్త్ సెవెన్తో వాడేసాం సిక్స్త్తో కూడా వాడేసాం సో మళ్ళీ నైన్ నుండి స్టార్ట్ చేయడం అనే ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు పదకొండు నెంబర్లు మొబైల్ నెంబర్గా చేర్చుతారు దాని గురించి ఒకసారి చూద్దాం ఇకపై దేశంలో పదకొండు అంకెలు మొబైల్ నెంబర్ను వినియోగించాలని ట్రాయ్ శుక్రవారం సూచించింది ప్రస్తుతం దేశంలో మొబైల్ నెంబర్లు పది అంకెలకు మాత్రమే ఉన్నాయి ఇకపై వీటి ముందు తొమ్మిది అంకెను కలపడం ద్వారా టెలికాం ఆపరేటర్లు మరో వెయ్యి కోట్ల మొబైల్ నెంబర్ను వినియోగంలోకి తీసుకురావచ్చు అంట వెయ్యి కోట్ల మొబైల్ నెంబర్ అంటే ఏం చిన్న విషయం కాదు కదా అంతే కదా సో ఇప్పుడు ఏదైతే మనకి సిక్స్ సిరీస్ ఉందో సిక్స్లోని ఫ్రంట్కి ముప్పై తొమ్మిది పెడతారు అప్పుడు పదకొండు అవుద్ది సెవెన్ సిరీస్లో కూడా అడిషనల్గా తొమ్మిది పెడతారు అండ్ అంతేకాకుండా ఎయిత్ సిరీస్లో కూడా అడిషనల్గా తొమ్మిది తొమ్మిది సిరీస్లో కూడా తొమ్మిది ఇలా ఇప్పుడు వరకే ఉన్న నెంబర్ని ఇంకొక నెంబర్ని అది కూడా నైన్ అనే నెంబర్ని యాడ్ చేసి పదకొండు నెంబర్లుగా ఇప్పుడున్న మొత్తం సిక్స్ సిరీస్ వరకు యాడ్ చేస్తే ఒక వెయ్యి కోట్ల మొబైల్ నెంబర్లు అయితే వినియోగంలోకి వస్తాయని ట్రాయ్ అయితే చెప్పడం జరిగింది సో టెలికామ్ రెగ్యులేటర్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట ట్రాయ్ అంటే సో ఇది ఏంటంటే ఎవరైతే టెలికాం రంగాలు ఉంటారో టెలికాంకి సంబంధించిన మార్గనిర్దేశకాలు సో సో యొక్క వాల్యుయేషన్స్ దీని కిందనే పనిచేస్తాయి లైక్ టెలి బ్రాడ్కాస్టింగ్ కొన్ని సేవలు కానీ అండ్ అంతేకాకుండా టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా ఈ ట్రాయ్ నిర్వహణలోనే ఉంటాయి అనమాట అది సో వీళ్ళు ఇచ్చే రూల్స్ రెగ్యులేషన్స్ బట్టి ఈ కంపెనీలు పనిచేయాల్సి ఉంటుంది సో అది మ్యాటర్ ఓకేనా సో అంతేకాకుండా ఆ నెంబర్ ముందు సున్నా జోడించాలని సూచించింది అయితే ల్యాండ్లైన్ నుంచి ల్యాండ్లైన్కు మొబైల్ నుంచి ల్యాండ్లైన్కు మొబైల్ నుంచి మొబైల్కు కాల్ చేస్తే సున్నాని కలపాల్సిన అవసరం లేదని తెలిపింది డాంగిల్స్కున్న ఉన్న నెంబర్ను పదమూడు అంకెలుగా పెంచాలని కూడా చెప్పింది అనమాట ఓకేనా సో డాంగిల్స్ కింద మీరు సిమ్ కింద నెంబర్లు చూస్తే కొన్ని నెంబర్లు ఉంటాయి సో ఆ నెంబర్లు ఇప్పుడు పదమూడు వరకు పెంచండి అని కూడా చెప్పడం జరిగింది దానివల్ల ఏంటంటే ఐడెంటిఫికేషన్ అవుతుంది అది ఓకేనా సో ఇదిగా గైస్ మ్యాటర్ తర్వాత వచ్చేసి గ్లైపోసెట్ అమ్మకాలపై నిషేధం సో ఇది తెలంగాణకి సంబంధించిన విషయం సో గ్లైపోసాట్ అనేది గడ్డి మందు అనమాట గ్లైపోసెట్ అనేది గడ్డి గడ్డికి సంబంధించిన మందు సో ఈ అమ్మకాలను అయితే నిషేధం విధించింది తెలంగాణ ప్రభుత్వం సో వ్యవసాయ అక్టోబర్ నెల చివరి దాకా అంటే వ్యవసాయ శాఖ ఈ ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు ఈ గ్లైపోసైట్పై నిషేధం ఉంచాలని నిర్ణయించుకుంది సో ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు సో ఈ కలుపు మందును వాడాలంటే సిఐబి ఆర్సీ అనుమతి తప్పనిసరిగా చెప్పడం జరిగింది గ్లైపోసేట్ అమ్మకంపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని లేకపోతే చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఇప్పుడు ఏదైతే గ్లైపోసేట్ ఏదైతే ఉందో ఇది గడ్డి మంది అనమాట ఇది సో ఈ గడ్డి మందును అంటే గడ్డి కలుపు మంది అని చెప్పుకోవాలి సో ఈ మందునైతే తెలంగాణలో ఇప్పుడు నిషేధం విధించారు అది కూడా అక్టోబర్ చివరి నాటికల్లా గుర్తుపెట్టుకోండి తర్వాత ఛత్తీస్గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి మృతి అండి ఇతని గురించి ఆల్రెడీ నేను చాలా డెప్త్గానే నిన్న పేపర్ అనాలిసిస్లో చెప్పాను సారీ కరెంట్ అఫైర్స్లో చెప్పాను నిన్న సాయంత్రం పెట్టిన కరెంట్ అఫైర్స్లో ఎవరైనా వెళ్ళి చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి సో విజిట్ చేసిన తర్వాత నేను ఎందుకంటే అక్కడ చాలా డెప్త్గా చెప్పాను మళ్ళీ అక్కడ డెప్త్గా చెప్పి మీకు టైం వేస్ట్ చేయను ఎందుకంటే మ్యాక్సిమం పీపుల్ అక్కడ పేపర్ అనాలిసిస్ చూస్తున్నారు కరెంట్ అఫైర్స్ చూస్తున్నారు సో దీని గురించి మీ టైం వేస్ట్ చేయను సింపుల్గా చెప్పాలంటే ఛత్తీస్గఢ్కి తొలి ముఖ్యమంత్రి దాంతోపాటు ఇతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనమాట సో ఐఏఎస్ ఆఫీసర్ నుండి ఒక పొలిటికల్ లీడర్గా వెళ్ళడం జరిగింది సో ఇతను పంతొమ్మిది వందల నలభై ఆరులో ఇరవై ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన జన్మించారు ఇతను పూర్తి పేరు అజిత్ ప్రమోద్ కుమార్ అనమాట ఇతను మెకానికల్ ఇంజనీరింగ్ చదివి తర్వాత ఐపీఎస్గా ఎంపికయ్యారు ఐఏఎస్ కాదు సారీ ఐఏ ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్గా ఎంపిక అవడం రెండేళ్ల తర్వాత ఐఏఎస్ను కూడా సాధించారంట అతను సో జిల్లా కలెక్టర్గా పన్నెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది అతనికి రాజీవ్ గాంధీ ఆహ్వానం ఆహ్వానం మేరకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉద్యోగానికి రాజీనామా చేసి అతను కాంగ్రెస్ పార్టీలో జా వెళ్ళారు ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా చాలా వరకు ఎన్నికై అండ్ ఛత్తీస్గఢ్ రెండు వేల అక్టోబర్ ముప్పై ఒకటిన ఛత్తీస్గఢ్కి తొలి ముఖ్యమంత్రిగా జోగి అయితే పదవ ప్రమాణం స్వీకారం చేసి అండ్ రెండు వేల నాలుగు ఏప్రిల్ ఇరవైనా జోగి ప్రయాణిస్తున్న కారు ఓ చెట్టుని ఢీకున్నట్టుగా అప్పటి నుంచి వీల్చైర్కి పరిమితం అవడం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జోగిని ఆయన కుమారుడు అమిత్ను కాంగ్రెస్ నుండి బహిష్కరించి నానా ఇది చేశారు తర్వాత అతను రెండు వేల పదహారు జూన్ ఆరున జనతా కాంగ్రెస్ అని ఒక కొత్త పార్టీని స్థాపించి స్థాపించడం కూడా జరిగింది సో ప్రజెంట్ అయితే చనిపోయారు అండ్ ఇంతకు ముందు అతను కాంగ్రెస్ హయాంలో పనిచేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు తర్వాత జనతా కాంగ్రెస్ అనే పార్టీ కూడా ఉంది కాకపోతే అది పెద్ద సక్సెస్ రేట్ కాలేదు సో ఎనివే అతని గురించి మీకు ఇంకా డెప్త్గా తెలుసుకోవాలంటే మీకు నిన్న కరెంట్ అఫేర్స్లో చెప్పాను ఒకసారి చూడండి తర్వాత వచ్చేసి చట్టం అమలు బాధ్యత న్యాయ వ్యవస్థదే సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ ఎన్వి రమణ జస్టిస్ లావు నాగేశ్వరరావు చెప్పడం జరిగింది దీని గురించి ఒకసారి చూద్దాం చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థదేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు చిత్తూరులో నలభై పాయింట్ ముప్పై కోట్లతో పాత కోర్టు ఆవరణలో నిర్మించనున్న కోర్టు సముదాయాల భవనాలకు శుక్రవారం వాళ్ళిద్దరూ శంకుస్థాపన జరిపారు డిజిటల్ పద్ధతి ద్వారా భూమి పూజకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు జడ్జీలు ఎన్వి రమణ జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు చట్టం అమలు చేయాల్సిన బాధ్యత పూర్తిగా న్యాయస్థానదే ఎందుకంటే సో దీని కింద ప్రభుత్వాలు చేసే చట్టాలు ప్రభుత్వాలు ఒకసారి పాటించకపోవచ్చు దానివల్ల ప్రజలకు ఇబ్బంది పడతారు కదా సో ఒక చట్టం అనేది ప్రజల్ని నియంత్రించడానికే తీసుకొస్తారు ఒక చట్టాన్ని ప్రజల నియంత్రణ కోసం ప్రజల బాగోగుల కోసం సో అలాంటి ఒక చట్టాన్ని పూర్తిగా పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థదే అని వాళ్ళిద్దరూ చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే మనకి ఇప్పుడు నిమ్మగడ్డ గారి ఆర్డినెన్స్ పాస్ చేయడం అండ్ అంతేకాకుండా ఇప్పుడు సీఏఏ ఎన్ఆర్సీ ఇలాంటివి అండ్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రజల వ్యతిరేకతను న్యాయస్థానాలే పరిష్కరించాలన్నమాట అది దాని ఉద్దేశం తర్వాత జనవరిలో వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ అండి కరోనా వైరస్తో వాయిదా పడిన వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను రీషెడ్యూల్ చేశారు సో ఈ టోర్నీని న్యూజిలాండ్లో అక్లాండా ప్రాంతంలో నెక్స్ట్ ఇయర్ జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు నిర్వహిస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమైక్య శుక్రవారం అనౌన్స్ చేసింది ఇక వరల్డ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్ జనవరి పదకొండు నుంచి పదహారు వరకు జరుగుతుంది ఈ కొత్త డేట్లు గుర్తుపెట్టుకోండికేనా సో అది ఇది అప్డేటెడ్ మాత్రమే సో ఇది ఫ్యూచర్లో అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ అప్డేటెడ్గా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ తర్వాత అథ్లెటిక్ అథ్లెటెక్ పై నాలుగేళ్ళ నిషేధం అండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈవిడ ఒక అథ్లెట్ అండ్ ఈవిడి పేరు కిరణ్జిత్ అనమాట సో ఈవిడిని ఫోర్ ఇయర్స్ పాటు నిషేధించారు ఎందుకో చూద్దాం భారత మహిళల లాంగ్ డిస్టెన్స్ రన్నర్ కిరణ్జిత్ అనమాట ఈ అథ్లెట్ ఏందండి మహిళలలో లాంగ్ డిస్టెన్స్ రన్నరు కిరణ్జిత్ కౌరుపై వేటు పడింది కింద సంవత్సరం కోల్కతా ట్వంటీ ఫైవ్ కే రేస్ సందర్భంగా నిర్వహించిన డోప్ పరీక్షల్లో ఆమె నిషేధిత ఉత్పేరకం వాడినట్టు రుజువైందనమాట ఓకే నిషేధిత ఉత్పేరుకం అంటే సో ఏదైతే మనకిప్పుడు దీని కింద పనిచేసే సంస్థలు ఏముంటాయో ఈ సంస్థలన్నీ కూడా వీళ్ళు కొన్ని పరిమితులు పెంచుతారు మీరు ఎలాంటి డ్రగ్ను వాడకూడదు అలాంటి డ్రగ్ను వాడకూడదు ఎనర్జీ కోసం అనేసి అని చెప్తారు అలాంటివి ఏమైనా వాడారనుకోండి సో వీళ్ళు చేసే టెస్టులలో అవి కానీ బయట రుజుపై అయితే సో వాళ్ళని అయితే నిషేధిస్తారు సో బీ శాంపిల్ కూడా పాజిటివ్గా తేలడంతో ముప్పై రెండేళ్ళ కౌరుపై నాలుగేళ్ల నిషేధం విధిస్తూ ప్రపంచ అథ్లెటిక్స్ డోపింగ్ నిరోధక సంస్థ సో శుక్రవారం నిర్ణయం తీసుకుంది హర్యానాకు చెందిన కిరణ్ గతేడాది డిసెంబర్లో జరిగిన టాటా స్టీల్ కోల్కత్తా ట్వంటీ ఫైవ్ కేరీస్లో స్వర్ణం సాధించింది తాజా నిర్ణయంతో ఆమె నుంచి స్వర్ణాన్ని వెనక్కి తీసుకోబోతున్నారు ఆమెపై నిషేధం నిరుడు డిసెంబర్ పదిహేను నుంచి మొదలు కానుంది వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున ఆమె శాంపిల్ ఏ పరీక్షలో పాజిటివ్గా తేలడంతో సింపుల్గా చెప్పాలంటే ఆవిడ ఇంకొక ఫోర్ ఇయర్స్ పాటు నిషేధంలో ఉంటారు సో ఆవిడకి వచ్చిన పథకాలు అవన్నీ కూడా వెనక్కి తీసుకుంటారు ఇకపై ఆవిడకి రావాల్సిన అలవెన్సెస్ కూడా ఆగిపోతాయి ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆవిడ ఆవిడకి ఇచ్చి అండ్ ఆవిడకి కావాల్సిన అలవన్సెస్ మళ్ళీ ఆవిడ మళ్ళీ పోటీలో రన్ పాల్గొంటే అక్కడి నుండి మళ్ళీ ఆవిడని ట్యాలీ చేయడం జరుగుతుంది సో అనమాట ఓకేనా ఆవిడ అంటే నిషేధమైన ఒక మందును వాడారు అంటే రూల్స్ రెగ్యులేషన్స్కి విరుద్ధంగా మందును వాడారు కాబట్టి ఈవిని ఫోర్ ఇయర్స్ పాటు నిషేధం విధిస్తున్నారు ఈ నిషేధం అనేది డిసెంబర్ ఫోర్టీన్త్ నుండి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి తర్వాత ఫెడరల్ రూ ఎనిమిది వందల కోట్లండి ఫోర్బ్స్ రెండు వేల ఇరవై జాబితాలో స్విస్ టెన్నిస్ స్టార్కు అగ్రస్థానం నూట తొంభై ఆరు కోట్లతో అరవై ఆరో స్థానంలో విరాట్ కోహ్లీ ఓకేనా చూడండి ఇదేంటో చూద్దాం స్విస్ టెన్నిస్ దగ్గజం రాజర్ ఫెడరర్ ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నాడు ఈ ఇయర్ అత్యధిక సంపాదన కలిగిన టాప్ హండ్రెడ్ ప్లేయర్ జాబితాలో ఫోర్బ్స్ శుక్రవారం రిలీజ్ చేసింది ఓకేనా టాప్ టెన్ హండ్రెడ్ ప్లేయర్స్ని ఇందులో ఫెడరర్ ఎనిమిది వందల మూడు పాయింట్ నలభై ఎనిమిది కోట్ల సంపాదనతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అంటే మన డాలర్స్లో చూసుకుంటే నూట ఆరు పాయింట్ మూడు బిలియన్ యూఎస్ డాలర్లు అనమాట టాప్లో ఉన్నాడు అనమాట గుర్తుపెట్టుకోండి గడిచిన పన్నెండు నెలల కాలంలో ఆటగాళ్ళు ఆర్జించిన మొత్తాన్ని లెక్కించి జాబితాను అయితే ఫోర్బ్స్ రిలీజ్ చేసింది ఫెడరర్ ఆర్జించిన ఈ మొత్తంలో ఏడు వందల యాభై ఐదు కోట్లు ఎండార్స్మెంట్ల ద్వారానే రావడం విశేషం అత్యధిక సంపాదనలో ఓ టెన్నిస్ ప్లేయర్ అగ్రస్థానంలో నిలిచారు కూడా ఇదే ఫస్ట్ టైం అంట ఒక టెన్నిస్ ప్లేయరు సో ఎలాంటి అగ్రస్థానం నిలవడం ఇదే ఫస్ట్ టైం అంట కరోనా కారణంగా వేతనాల్లో కోతపడడంతో సాకర్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో ఎనిమిది వందల కోట్లు అంటే ఒక నూట ఐదు మిలియన్ డాలర్లు లియానో మెస్సీ ఏడు వందల తొంభై కోట్లు వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఎవరెవరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నారో బ్రెజిల్ సాకర్ హీరో నేమర్ ఏడు వందల ఇరవై రెండు కోట్లతో అండ్ ఎన్బిఏ స్టార్ లెబ్రాన్ జిమ్స్ ఆరు వందల అరవై ఆరు కోట్లు నాలుగు ఐదో స్థానాల్లో ఉన్నారు ఈ జాబితాలో ఇద్దరు మహిళలకు మాత్రమే చూడదక్కింది ఇద్దరు కూడా టెన్నిస్ స్టార్లే నవోమి ఒసాకా జపాన్కి చెందిన వ్యక్తి వెట్రన్ ఎస్ సెరీనా విలియమ్స్ అండ్ ఓవర్లుగా ఒసాకా మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లతో ఉంది తర్వాత ఇరవై తొమ్మిదో స్థానంలో నిలవచారనమాట తో సెరీనా విలియమ్స్ వచ్చేసి రెండు వందల డెబ్బై రెండు కోట్లతో ముప్పై మూడవ స్థానంలో ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఇది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నూట తొంభై ఆరు కోట్లతో అరవై ఆరో స్థానంలో ఉన్నారు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న ఏకైక క్రికెటర్ కోహ్లీనే కావడం విశేషం అంటే వీళ్ళు రిలీజ్ చేసిన పది వంద మంది జాబితాలో అరవై ఆరో స్థానంలో ఉండడం అండ్ ఈ వంద మందిలో ఇతనే ఉండడం ఇతను ఉండడం విశేషం అనమాట కిందసారి విరాట్కు హండ్రెడ్ హండ్రెడ్ ప్లేస్ వచ్చిందనమాట ఓకేనా వందో స్థానం రావడం జరిగింది ఈసారి అరవై స్థానం కొంచెం బెటర్ ప్లేస్ అని చెప్పుకోవాలి అది నెక్స్ట్ ఎడిటోరియల్ అండి పొంచి ఉన్న డ్రాగన్ ప్రమాదం సో దీని గురించి నేను సింపుల్గా చెప్తాను సో ఎందుకంటే మళ్ళీ హార్డ్గా చెప్తే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది ఎందుకంటే ఇది సింపుల్లీ చిన్న ఆర్టికల్ సో ఎడిటర్లు కూడా ఈ ఎడిక ఈ ఎడిటర్లు నేను కట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకి చైనాకి మధ్య బార్డర్ ఏదైతే ఉందో సో ఆ బార్డర్లో ఇప్పుడు పరిస్థితులు ఎల్ఏసి సో ఆ బోర్డర్లో కొంచెం పరిస్థితులు చాలా గట్టిగా ఉన్నాయి సో ఆ పరిస్థితులను గట్టెక్కించడానికి ఈ విషయాన్ని చెప్తున్నాను సరిహద్దుల గురించి సింపుల్గా చెప్పాలంటే మనము మనకి చైనాకి యుద్ధ యుద్ధం జరిగే పరిస్థితి వస్తుందేమో అనే ఆలోచనలో ఇప్పుడు ఇరు దేశాలు అయితే ఉన్నాయి అంటే అరుణాచల్ ప్రదేశ్ వెంబడి ఉన్న ఆరు వేల కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం తమదేనంటూ చైనా అయితే చెప్తోంది సో అది మీదెలా అవుతుంది అనేసి మన ఇండియా అంటుంది సో ఆర్మీ చీఫ్ నరావణి ఇటీవల తూర్పు లడాక్ సిక్కిం సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు రక్షణ రంగానికి చెందిన సీనియర్ అధికారులతో తాజా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక సమావేశం నిర్వహించి సమీక్షించారు సో అంతేకాకుండా బీటీబీపీ అంటే బార్డర్లో ఉండే ఎవరైతే బలగాలు ఉంటారో వాళ్ళని సిక్కిం లడక్ సరిహద్దుల్లో పంపించాలని కూడా నిర్ణయం తీసుకొని ఆల్రెడీ ఇప్పటికే పంపించడం కూడా జరిగింది సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే బార్డర్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి సో ఎంత సడన్గా ఇటీవల మనం చూసుకుంటే సిక్కిం బార్డర్లో చైనాకి మనకి చిన్న గొడవ అయింది ఆ గొడవలో నలుగురు మంది మన ఇండియన్ ఆర్మీ గాయాలయ్యారు సో చైనాకి సంబంధించిన ఒక ఏడుగురు గాయపడ్డారనమాట సో ఇదంతా ఏంటంటే ఒక విధంగా ఒక విధంగా చెప్పాలంటే ఇదంతా ఒక కుట్రపూతం అనమాట మన దేశంపై ఆధిపత్యం చెలాయించాలి అనే ఉద్దేశంతో ఎందుకంటే ఇటీవల ఇటువైపు ఉన్న నేపాల్ ఇటువైపు ఉన్న పాకిస్తాన్ చైనా మధ్యలో మన ఇండియా కదా సో మన హెడ్ ఏది జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉందో ఇప్పటికీ కొంత అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇప్పటికీ మన ఇండియాలో ఉంది అది ఎవరు ఎవరు రూల్ చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే పాకిస్తానే దాన్ని రూల్ చేస్తుంది అంతేకాకుండా ఈ పీఓకేలో కొంత భాగాన్ని డ్రాగన్ దేశం కూడా వాడుకుంటుంది దేనికి బిజినెస్ పరంగా సో దీనివల్ల మెల్లగా దాని నుండి మన ఇండియాని మెల్లిగా ఆక్యుపై చేసే అవకాశము లేదా ఉగ్రదాడులు చేసే అవకాశమో ఉంటుంది అది పాకిస్తాన్ నుండి వచ్చే ఇంపాక్ట్ ఇక్కడ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఇక్కడ చూసుకుంటే చైనా మనపై ఆధిపత్యం చెలాయించడానికి మన హెడ్ని దొంగలించడానికి ట్రై చేస్తుంది అనమాట సో బార్డర్లో ఉండే ఆర్మీని తోలుగొట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆల్రెడీ బార్డర్లో బార్డర్కి దగ్గరగానే సో వాళ్ళు ఆర్మీ క్యాంప్ను కూడా వేసుకోవడం జరిగింది సో వాళ్ళకి కావాల్సిన అన్ని పరికరాలు కూడా అక్కడ తెచ్చుకొని పెట్టినట్టు మ్యాప్లో మనకి శాటిలైట్ మ్యాప్లో చూపిస్తుంది ఇది ఇటువరకు వార్త వార్తల్లో చూసాం దీన్ని మనం అడ్డుకోవాలంటే మన సైన్యాన్ని కూడా అక్కడ మోహరించాల్సి ఉంటుంది సో ఆల్రెడీ ప్రధానమంత్రితో మన ఆర్మీ చీఫ్ ఆల్రెడీ చర్చలు జరిపి నరేవాణి గారు సో ఎంఎం నరేవాణి గారు చర్చలు జరిపి ప్రధాన మోదీతో అక్కడికి బలగాలను పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే కొంతవరకు బలగాలు అయితే చేరుకున్నాయి సో అండ్ దీంతో ఇది పక్కన పెట్టుకుంటే ఇటీవల మనకి లైక్ కార్లో బాంబు పేలుడు పదార్థాలు దొరికాయని అదొకటి జరిగింది సో ఇలా తర్వాత వచ్చేసి ఇటువైపు మనం నేపాల్ చూసుకుంటే లింపియోన్ ద్వారా అండ్ అంతేకాకుండా చాలా ప్రాంతాలు వాళ్ళకి ఏవైతే బోర్డర్ ప్రాంతాలు ఉంటాయో అవి మావే సో అది భారత్ ఆక్యుపై చేసింది అని నేపాల్ మాటకి మాటకి తను విమర్శలు గురిపిస్తుంది అంతేకాకుండా వాళ్ళు ఒక పొలిటికల్ మ్యాప్ను కూడా రిలీజ్ చేసుకున్నారు సో దీని గురించి కంప్లీట్గా ఈ పాకిస్తాను ఇటువైపు నేపాల్ మన ఇండియా మ్యాప్ గురించి సంక్షిప్తంగా తెలుసుకోవాలనుకుంటే ఒక తొమ్మిది నిమిషాల వీడియో ఉంది సో ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ ఎవరైనా సరే చూడాలనుకుంటే ఈ పాకిస్తా ఎందుకు ఈ చైనా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది సో దానికి ఏ ఏ దేశాలను వాడుకుంటుంది అండ్ నేపాల్కి మన ఇండియాకి మ్యాప్ మ్యాప్ సమస్య ఏంటి అనేది ఆ వీడియోలో చాలా స్పష్టంగా ఉంది ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ దాని గురించి ఓన్లీ దాని గురించి తెలుసుకోవాలనుకుంటే నేపాలు భారత్కి మ్యాప్ వివాదంలో చైనా చేస్తున్న ఎత్తుగడ అనేది తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోలో ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి సో ఇది అండ్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడున్న గడ్డు పరిస్థితుల్లో కరోనా పరిస్థితుల్లో చైనా అనేది మన భారత్పై పై చేయి సాధించాలని దాంతోపాటు ఇప్పటికే చైనా నుండి దగ్గరగా చూసుకుంటే ఒక వెయ్యి ఒక వెయ్యి సంస్థలు ఒక వెయ్యి కంపెనీలు మన ఇండియాలోకి రావడానికి ఆల్రెడీ ప్రయత్నాలు స్టార్ట్ చేసాయి సో ఈ ప్రయత్నాలకి చైనా విరుసుగా ప్రవర్తిస్తుందా లేదంటే దేనికి అంత అక్కసు ప్రవర్తిస్తుంది ఎందుకంటే సో అమెరికా చైనాపై అంత విమర్శలు గురిపిస్తున్నా దాన్ని ఏం చేయలేకపోతుంది ఎందుకంటే అమెరికా అనేది ఒక అగ్రదేశం దాన్ని తట్టుకోవాలంటే చైనా అండ్ మన దేశం బలగాలు కలిసి దాని మీద పోటీ చేస్తేనే దాన్ని మనం తట్టుకోగలం అంత పెద్ద దేశం అండ్ మిలిటరెంట్ మిలిటెంట్గా అంత బ బలంగా ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది అమెరికా సో అందుకే దాన్ని ఏమీ పీకలేకపోతుంది చైనా ఏమైనా ఇటు పాకిస్తాన్కి అటు నేపాల్కి అంతేకాకుండా బంగ్లాదేశ్కి తర్వాత వచ్చి చైనాకి ఎవరైనా సింపుల్గా ఆడుకుందాం అనే దేశం ఏదైనా ఉందంటే అది మన ఇండియాగా అలుసుగా చూస్తున్నారు కానీ మన ఇండియా దగ్గర కూడా సత్తా ఉందని తెలియట్లే ఎందుకంటే అమెరికా కూడా ఇప్పుడు మన దేశానికి బాగా సపోర్ట్ చేస్తున్న దేశం సో మన ఇప్పుడు ఏమైనా ఒకవేళ చైనా కానీ ఏమైనా తిరఖాస్తు చేస్తే ఖచ్చితంగా అమెరికా మనం వెనకాల ఉంటుంది అండ్ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు కూడా చెప్పాడు ఏంటి ఒకవేళ మీరు కానీ ఎలాంటి ఎలాంటి దురుద్దేశంతో ఉంటే మీ ఇద్దరి మధ్య చర్చలకి నేను వస్తాను అని ఆల్రెడీ ట్రంప్ అయితే అనౌన్స్ చేయడం కూడా జరిగింది సో దానికి చైనా కూడా నిరాకరించడం జరిగిందనమాట సో ఇలాంటి కుట్రలు చేస్తుంది ఏంటి మన సైన్యాన్ని అంటిపెట్టి అక్కడ ప్రాంతాన్ని ఆక్యుపై చేయాలనే విధంగా అంటే ఇది ఇప్పుడు ఏదైతే ఈ సిక్కింకి అరుణాచల్ ప్రదేశ్కి ఆనుకునే ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో సో ఆ ప్రాంతాలన్నీ కూడా ఆక్యుపై చేసి నేపాల్కి మద్దతుదారుడిగా లేదా ఇప్పటికే నేపాల్ని కొంతవరకు అదుపులో పెట్టుకుందని కొంత న్యూస్లు అయితే వస్తున్నాయి సో ఈ విధంగా భారతదేశంపై యాంటీ చేసి భారతదేశాన్ని అణచివేసే విధంగా భారతదేశాన్ని ఆక్యుపై చేసే విధంగా చైనా అయితే ఇప్పుడు పరిస్థితులను గట్టెక్కిస్తుంది ఈ టైంలో ఎలాంటి సిచ్యువేషన్ తీసుకురావడం కరెక్ట్ కాదు బట్ అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేస్తుంది ఎందుకు అసలు అక్కడ బలగాలను చేకూర్చింది మనం మ్యాప్లో చూస్తే అక్కడ బలగాలను పూర్తిగా విస్తరించి ఉంది ఎందుకు విస్తరిస్తుంది సో దాని వెనకాల కారణాలు ఏంటనేది ఇంకా బయటికి తేలలేదు ఎందుకంటే మనకి ఎక్కడ కూడా చైనా ఏ న్యూస్లో కూడా భారత్లో మేము దీనికి యాంటీగా ఉన్నాం దానికి యాంటీగా ఉన్నామని ఏం చెప్పట్లేదు ఏమనంటే సో చిన్న వారిలో మా ఏడు ఏడుగురు మంది సైనికులు గాయపడ్డారు దానికే దానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం అనే న్యూస్లు చెప్తుంది తప్ప దానికి అంత చేయాల్సిన అవసరం లేదు ఇరు మామూలు రెండు దేశాల అధికారులు కూర్చొని ఆల్రెడీ చర్చించుకొని సైలెంట్ చేశారు మళ్ళీ దాన్ని రెచ్చగొట్టే పని పని అయితే చేయాల్సిన అవసరం లే ఎందుకు చేస్తుందంటే ఇటువైపు చైనాకి పాకిస్తాన్ మిత్రదేశం నేపాల్ కూడా ఈ మధ్యనే కొన్ని ఒప్పందాలు చేసుకోవడం వాళ్ళకు కూడా బాగా ఫ్రెండ్షిప్ ఏర్పడింది సో ఈ ఇరు దేశాలు ఈ మూడు దేశాలు కూడా మనకి తలకై మన తల దేశమైన జమ్మూ కాశ్మీరు ఈ ప్రాంతాల్లో తెస్టవేస్టు కూర్చున్నారనమాట సో ఆ ప్రాంతాలను ఆక్యుపై చేయాలా లేదా ఆ ప్రాంతాలను అలిచివేయాలి లేదా భారత్ని మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో చైనా ఈ ఎత్తిగాళ్ళు వేస్తుంది అనేది ఈ ఆర్టికల్ ఒక ముఖ్య ఉద్దేశం సో ఇది ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళు మాత్రం వరకు చూడండి యాక్చువల్గా ఇంక చెప్పడానికి కూడా ఏమీ లేదు సో చైనా కేవలం ఆధిపత్యానికి మాత్రమే ఈ కుట్రలు చేస్తుంది ఎందుకంటే చైనా పాకిస్తాన్ కానీ చైనా మీద యాంటీ చేస్తే చైనా కానీ యుద్ధానికి వస్తే పాకిస్తాన్ ఇటు సైడ్ పనికిరాదు ఇంకా నేపాల్ అంటావా చిత్తు చిత్తు అయిపోద్ది అనమాట సో అలా అనమాట ఒక్క ఏదైనా గట్టిగా ఎదుర్కొనే దేశం ఏదైనా ఉందంటే మన భారత్ కానీ వాళ్ళు సింగల్గా వస్తే భారత్ని ఎదుర్కోలేమనే ఉద్దేశంతో ఇటు నేపాల్తో అటు పాకిస్తాన్తో టైఅప్ అయ్యి ఇలాంటి చర్యలు అనమాట అది మ్యాటర్ మీకు అర్థమై ఉంటుంది ఒకవేళ నేపాలు చైనా అండ్ అంతేకాకుండా ఇటువైపు మీరు ఇండియా మ్యాప్ ఇష్యూ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను స్పెషల్ డైరీ అనే ఛానల్లో అందులో ఈ విషయంపై చాలా వరకు బాగా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇమేజెస్తో అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎవరైనా చూడాలనుకుంటే చూడండి సో ఇది గైస్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్